రెండు రోజుల నుంచి కూడా ఈ నోటిఫికేషన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టీడీపీ దాని మీదే వరుసగా టీడీపీ నేతలందరూ రావడాలు, ప్రసంగాలు చేయడాలు, ఎన్నికల కమిషనరే ఫైనల్ ఆయన చెప్పినట్టే ఎన్నికలు నిర్వహించాలని చెప్పడాలు. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం ఎవరి మొండిదలకి ఇది పాఠం అనుకోవాలా లేదంటే గుణపాఠం అనాలా? ఇక్కడ బేసిక్గా జరిగిన తప్పు ఏంటంటే ప్రభుత్వం వైపు నుండి చేసిన తప్పు ఆయన కొడాలి నానీను విజయసాయి రెడ్డి చేసి దాన్ని అడ్డం పెట్టి ఈయన వెళ్దామనుకున్నాడు. అదే రాజకీయం. అక్కడ నువ్వు రాజకీయ నాయకుడు కాదు. అక్కడ వాళ్ళు ఈయన ట్రాప్లోకి లాగారా వాళ్ళు? లేదు లేదు, వాళ్ళు మామూలుగా అందులో ఏంటంటే ఈయన మీద ఉన్న కోపం, ఇంకోటి ఏంటంటే కమ్మ మీద కమ్మ కాపు మీద కాపు అనే పాలసీ, అందులో భాగంగా ఈయన వాళ్ళ వాళ్ళతో తిట్టించాలి కాబట్టి నువ్వు ఉండగా మేము నిర్వహించమని చెప్పారు. ఆ ముక్కని ఈయన వాడుకున్నాడు. ఇక్కడ రెండో పాయింట్ విజయసాయి రెడ్డి ఏప్రిల్ మేలో పెడతాను, అది ఈయన వాడుకున్నాడు. అది ఒక ఎన్నికల కమిషనర్గా నీకు వర్తించదు. అది వాస్తవంగా అయితే కనుక ఎన్నికల కమిషనర్గా ఆ పాయింట్స్ని తన మైండ్లో పెట్టుకుని మిగతా కథ నడపాలి. ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు టైము ఇప్పుడు వాళ్ళు ఎదురుకుండా అనొచ్చు, ఏమయ్యా మీరు ఇట్లా చేశారు, కోర్టు దాన్ని కన్సిడర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఈయన నిజమే అది కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి సందర్భంలో అంటే ఈ గోల్ లేకపోతే, వ్యాక్సినేషన్ లేకపోతే ఆ పాయింట్ మీద ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ వ్యాక్సిన్ కావాలా ఓటు కావాలంటే వ్యాక్సినే కావాలి, అది క్లియర్ గా చెప్పింది. అందులో 73-74 రాజ్యాంగ సభతో పాటు మనిషికి జీవించే హక్కు ఉంది, జీవించే హక్కుని భంగం కలిగించేటువంటి హక్కు ఎవరికి లేదన్నటువంటి పాయింట్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది. న్యాయస్థానం చేసినటువంటి అతిపెద్దదైనటువంటి స్టేట్మెంట్ అదని చెప్పచ్చు. జీవించే హక్కు అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేసింది అనమాట ఇక్కడ. అది వీళ్ళకి ఇది Article 14, Article 21 ప్రకారం రాజ్యాంగంలోని ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం జీవించే హక్కు ఉంది, ఆ జీవించే హక్కును కాపాడాలి, ప్రజలకున్న హక్కులను కాలరాయలేము అని ప్రకటించింది. ప్రభుత్వ వాదన ఇదే కోణంలో ఉంది కాబట్టి ఆ వాదనతో ఏకీభవిస్తూ ప్రభుత్వం సూచనను ఎస్సీసీ పట్టించుకోలేదు అనేది వ్యాఖ్యానించింది అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.